Hello viewers, how are you? Welcome to Amma's Good Wishes. Mirandaru happy ga, healthy ga unnaru anukuntunanu. Stay at home, take care of you and your family. Naaku support chestunna prati okkariki kudanu naa hrudayapurka dhanyavaadalu. I am very thankful to all of you, my dear brothers and sisters. ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు ఈ పచ్చి టమాటోలతోటి కర్రీ చేసుకుందాము. స్టవ్ని చేసుకుందాం. దీనిలోకి ఆయిల్ కొంచెము ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పచ్చిది కదా టమాటోలు పుల్లగా ఉంటాయి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులోకి మనము ఎండు మిర్చి, కొంచెం ఇంగు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి, కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చి టమాటాలు, నెక్స్ట్ ఆనియన్స్, ఇందులోను ధనియాల పొడి, అలాగే పచ్చిమిర్చి, ఇది సరిపడ సాల్ట్ వేసేసుకుందాం. పుల్లగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ ఉప్పు కారం అన్నీ కూడా ఎక్కువే పడతాయి. పచ్చి టమాటోలో పులుసు ఎక్కువగా ఉంటుందన్నమాట, కారం కూడా వేసేసుకుందాము. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మనము చూద్దాం. చూద్దాం ఒకసారి. ఓకే, దీనిలో కొంచెము కొత్తిమీర, కొంచెము కరివేపాకు వేద్దాం. టమాటో నుంచి బాగా జ్యూస్ బాగా బయటకు వచ్చింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లేను. ఒక్క 2 మినిట్స్ దగ్గర పడిన దాకా ఉండి దింపేద్దాము. చూద్దాము, ఇది అయిపోయింది, బాగా పుల్లగా ఉంటుంది. అందుకోసం దీంట్లో కొంచెము శనగపిండి కనుక వేసుకుంటే చాలా కమ్మతనం వచ్చేస్తుంది, ఆ పులుపు తగ్గి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. చూసారా ఎంత పడిపోయింది. ఓకే, కూర అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుందాం.